नमस्ते ना पेर सतीश कुमार पटिष्ठम व्यवसाय रंग देश अभिवृद्धि की पट्टक अंदक सर पुनादी रईत सोदर निरंतर श्रमे आ कृषि वल कृषि की व्यवसाय परज्ञा आधुनिक सांकेतिक विज्ञाना जोड़ी पटिष्ठम व्यवसाय रंगा की मरीत पटिष्ठम पुना वे महोन्नत उद्देश्य तो पल पटल सा समयावसरमये साचारा రైతులకు అందించేందుకు ప్రతి ఉదయం మీ ముందుకొస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు వ్యాపార సమాచారం వాతావరణ సూచనలు మార్కెట్ ధరలు పెసర మినుములో సాగు యాజమాన్యం ఆముదంలో దాసరి పురుగు పొగాకు లద్దె పురుగు మరియు బూజు తెగులు నివారణ సోయా చిక్కుడులో చీడపీడల నివారణ సమగ్ర వ్యాపార సమాచారం ఇప్పుడు మీ కోసం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి పైర్లు పిలకల దశ నుండి పూత దశలో ఉన్నాయి. ఆగస్టు మాసంలో రాష్ట్రమంతటా విస్తారంగా కురిసిన వర్షాల వల్ల సెప్టెంబర్ మాసంలో చీడపీడల ఉద్రిక్తి అధికంగా ఉంటుంది. కావున రాబోయే నెల రోజులు మరింత అప్రమత్తంగా ఉండి పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ చీడపీడలను తొలి దశలోనే గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వరి పంటలో సమస్యాత్మకంగా కాబోయే పురుగులు మరియు తెగుళ్లలో ప్రధానమైనవి ఉల్లికోడు, సుడిదోమ, కాండం తొలిచే పురుగు, ఆకుముడత, వరి ఈగ, ఆకునల్లి, బ్యాక్టీరియా ఎండాకు తెగులు, అగ్గి తెగులు మరియు గింజమచ్చ తెగులు. ఉల్లికోడు క్షేత్రస్థాయిలో ఆలస్యంగా నాటిన పొలాల్లో ముఖ్యంగా ఉల్లికోడు తట్టుకొని సన్నగింజ రకాల్లో అక్కడక్కడ 50 రోజులు దాటిన వరి పైరలో గమనించడం జరిగింది. నివారణకు నాటిన 15 నుంచి 20 రోజుల దశలో ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G లేదా 8 కిలోల ఫిప్రోనిల్ 0.3G గుళికలను బురద పదునులో చల్లుకోవాలి. అలాగే అంకురం ఏర్పడే దశ నుండి నాటిన 50 నుంచి 60 రోజులకు చిరుపొట్ట దశలో గమనించినట్లయితే ఎలాంటి పురుగు మందులు వాడినా ఉపయోగం ఉండదు. సుడిదోమ ఈ వానాకాలంలో సాగు చేస్తున్న సన్నగింజ రకాలు BPT 5204, HMT సోనా, చింటూ, పూజ. సెప్టెంబర్ మాసంలో సుడిదోమ ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి మరియు వరంగల్ జిల్లాల్లో సాగు చేస్తున్న వరి పంటలో దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు మాసంలో వర్షాలు విస్తారంగా కురిసి సెప్టెంబర్ మాసంలో కొంత తక్కువ వర్షపాతం ఉండటం మరియు గాలిలో అధిక తేమ శాతం ఉండటం లాంటి పరిస్థితుల్లో సుడిదోమ వలన అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. కావున రైతులు సుడిదోమ గురించి ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. చివరి దఫ నత్రజని ఎరువులు వేసే రైతులు సుడిదోమ ఉధృతిని బట్టి నత్రజనిని 20 నుంచి 25 కిలోలకు మించి వేయరాదు. ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యంగా అంకురం నుండి చిరుపొట్ట దశలో దోమ ఉధృతికి దోహదపడే క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్ మరియు సింథటిక్ పైరిథ్రాయిడ్ మరియు బయోమందులను ఆకులు తినే అనేక పురుగుల నివారణకు పిచికారీ చేయరాదు. వాటి బదులుగా ఎసిఫేట్, కార్టాప్, హైడ్రోక్లోరైడ్, ఫ్యూబెండమైట్, క్లోరాంట్రనిలిప్రోల్ వంటి మందులను వాడాలి. దోమ ఉధృతిని బట్టి పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి. ఈ పురుగును పిల్ల దశలో తెల్లని దోమలు మొక్కల మొదల వద్ద గమనిస్తే బ్యూప్రోపెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ మరియు ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమ మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల మరియు పెద్ద పురుగులు కలిసి ఉన్న దశలో డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా ప్రైమోట్రోజైన్ 0.6 గ్రాములు లేదా ట్రైప్లూ మెజోపైరిమ్ 0.48 మిల్లీలీటర్లు లేదా ఎథిప్రోల్ ఇమిడాక్లోప్రిడ్ 0.25 గ్రాములు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. నీళ్లు తగ్గించి పాయలు తీసి మొక్కల మొదళ్లు తడిచేలా పిచికారీ చేస్తే దోమ బాగా తగ్గుతుంది. కాండం తొలిచే పురుగు పిలకల దశ నుండి దుబ్బు చేసే దశలో ఈ పురుగు ఆశించినట్లయితే మొవ్వ చనిపోతుంది. సెప్టెంబర్ 2 లేదా 3వ వారం నుంచి వీటి రెక్కల పురుగులను ఎక్కువగా పొలంలో పగటిపూట లేదా సాయంత్రం పూట ఆకు కొనలపై గమనించవచ్చు. ఆలస్యంగా వరినాట్లు వేసిన ప్రాంతాల్లో 30 రోజుల్లోపు ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు, 10 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్, 4G 8 కిలోలు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్
0.4G గుళికలు 4 కిలోల నీరు పలచగా ఉంచి పొలం అంతటా సమానంగా చల్లాలి. అంకురం నుండి చిరుపుట దశలో రెక్కల పురుగులు లేదా గుడ్ల సముదాయం గమనించిన వరి పైరులలో తప్పనిసరిగా కాట్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి 400 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత రెక్కల పురుగులు పొలంలో గుంపులు గుంపులుగా ఎగురుతాయి. లార్వాలు ఆకులను మడిచి పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకులు తెల్లగా మారుతాయి. కాండం తొలిచే పురుగు నివారణకు సిఫార్సు చేసిన సస్యరక్షణ మందులతోనే ఆకుముడత పురుగును నివారించవచ్చు. వీటికి అదనంగా ఫ్లూ బెండమైట్ 48 AC 0.1 మిల్లీలీటర్లు లేదా ఫ్లూ బెండమైట్ 0.25 గ్రాములు కూడా వాడవచ్చు. వరి ఈగ ఖరీఫ్లో నాట్లు ఆలస్యమవటం వల్ల కొన్ని ప్రాంతాల్లో వరి ఈగ ఆశించినట్లు రైతుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా కాట్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకునల్లి ఆకుల వెనుక భాగంలో ఈనెల వెంబడి ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెలుపు లేదా పసుపు రంగు మచ్చలు లేదా చారలు ఏర్పడి ఆకులన్నీ ఎండిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఈ పురుగు ఉధృతికి దోహదం చేస్తాయి. ముఖ్యంగా వర్షాలు ఆగిపోయిన తర్వాత బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు లీటర్ నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో గమనించడం జరిగింది. ఈ తెగులు ఉధృతి సన్నగింజ రకాల్లో ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ తెగులు ఆశించినట్లయితే ఆకులపైన పసుపు రంగు నీటి డాగు మచ్చలు ఏర్పడి అంచెల వెంబడి అలల మాదిరిగా పైనుండి క్రింది మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే నత్రజని ఎరువును వేయటం తాత్కాలికంగా ఆపేయాలి. దీని నివారణకు ఎలాంటి మందులు లేవు. కావున రైతులు తెగులు ఆశించిన తొలి దశలో వ్యాప్తిని నియంత్రించడానికి అంకరం ఏర్పడే దశలో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు మరియు ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో ఉన్న వరి పంటలో కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును పిచికారీ చేయరాదు. ఆశించిన పొలం నుండి నీరు పక్క పొలాలకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎకరానికి 15 నుంచి 20 కిలోల మ్యూరేట్ పొటాష్ ఎరువును వేయాలి. అగ్గి తెగులు. ఈ తెగులు ముఖ్యంగా ఆలస్యంగా వేసిన వరి పైర్లలో తట్టుకోని రకాలు సాగు చేసిన ప్రాంతాల్లో వచ్చే అవకాశం ఎక్కువ. కలుపు ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి పొలం లోపల బయట కలుపు లేకుండా చూసుకోవాలి. నూలు కండే ఆకారంలో మచ్చలు ఆకులపైన గమనించిన వెంటనే ఐసోప్రో థయోలైన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగా మైసిన్ 2.5 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లజోల్ 0.6 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. గింజ మచ్చ తెగులు. ఈనిక దశలో లేదా ఇప్పటికే ఈనిక పూర్తయిన పొలాల్లో ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. చీడపీడలే కాక కొన్ని ప్రాంతాల్లో నీరు నిలవడం వల్ల, నాచు కట్టడం వల్ల, సల్ఫైడ్ దుష్ప్రభావం వల్ల ఆక్సిజన్ అందక వేర్లు నల్లబడి ఆకుల కొనలు ఎండిపోవడం లేదా ఆకులు మాడిపోవడం జరుగుతోంది. అలాంటి ప్రాంతాల్లో పొలాన్ని 2 నుంచి 3 రోజులు లేదా సన్నని నెర్రలు ఏర్పడే వరకు ఆరబెట్టి తదుపరి నీరు పల్చగా ఉంచి యూరియా 1 కిలోకు 2.5 గ్రాముల కార్బన్ డిజమ్ మరియు మ్యాంకోజెబ్ కలిపి పొలంలో చల్లి పొలంలో కలుపు తీసినట్టుగా చెయ్యి తిప్పినట్లయితే మొక్కలు త్వరగా కోలుకుంటాయి. ప్రస్తుత వాతావరణ సూచనల వివరాలు ఇప్పుడు మీకోసం. గడచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులలో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నేటి మార్కెట్ ధరల వివరాలు. మార్కెట్ ధరలు. వరి కేసముద్రం క్వింటాల్కు కనిష్ట ధర 1639 రూపాయలు, గరిష్ట ధర 2228 రూపాయలు.
తిరుమలగిరి క్వింటాల్కు కనిష్ట ధర 1800 రూపాయలు, గరిష్ట ధర 2270 రూపాయలు. చొప్పదండి క్వింటాల్కు కనిష్ట ధర 1201 రూపాయలు, గరిష్ట ధర 1521 రూపాయలు. కంది ఖమ్మంలో క్వింటాల్కు కనిష్ట ధర 5000 రూపాయలు, గరిష్ట ధర 5900 రూపాయలు. తిరుమలగిరి క్వింటాల్కు కనిష్ట ధర 5100, గరిష్ట ధర 5729 రూపాయలు. చొప్పదండి క్వింటాల్కు కనిష్ట ధర 5021 రూపాయలు, గరిష్ట ధర 5562 రూపాయలు. పత్తి జమ్మికుంట క్వింటాల్కు కనిష్ట ధర 4400 రూపాయలు, గరిష్ట ధర 4400 రూపాయలు. ఖమ్మం క్వింటాల్కు కనిష్ట ధర 3800 రూపాయలు, గరిష్ట ధర 4800 రూపాయలు. వరంగల్ క్వింటాల్కు కనిష్ట ధర 4400, గరిష్ట ధర 4800. అన్ని సీజన్లలోనూ సులువైన యాజమాన్య విధానాలతో పండించగలిగే అపరాల పంటలలో ముఖ్యమైన పంటలు పెసర మినుములు. కోతల అనంతరం వరిమాగానుల్లో కూడా పెసర మినుమును రైతాంగం విరివిగా పండిస్తూ ఉంటారు. అధిక మాంసకృతుల శాతాన్ని కలిగి ఉండి శక్తినిచ్చి ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ పప్పు దినుసులు నిత్య వాడకంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి మార్కెట్లో వీటికి ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ పంటకాలంతో త్వరగా చేతికొచ్చే ఈ పంటల సాగులో కొద్దిపాటి యాజమాన్య మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సొంతం చేసుకోవచ్చు. రకాల ఎంపిక, విత్తన శుద్ధి నుండి పెసర మినుము సాగులో చేపట్టాల్సిన పలు సాగు యాజమాన్య పద్ధతుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పెసర మినుము మనకి అపరాలలో చాలా ముఖ్యమైన పంటలుగా చెప్పుకుంటాం. 60 నుంచి 65 రోజుల్లో పెసర చేతికి వస్తుంది. అదేవిధంగా 80 నుంచి 90 రోజుల్లో మనకి మినుము పంట అనేది మనకి మన చేతికి వస్తుంది. ఇది మాంసకృతులు కలిగి ఉండే మనకి మానవ దేహానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ పంటలు మనకి అన్ని కాలాలకు అనుకూలమైనది. వానాకాలంలో యాసంగులు, అదేవిధంగా ఎండాకాలంలో కూడా మనం పండించుకోవచ్చు. వరి మాగాణంలో కూడా మనం పండించుకోవచ్చు. ఈ పంట యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే నేలలు, ఈ పెసర మినుము అనేది అన్ని రకాల నేలల్లో మనం పండించుకోవచ్చు. ముఖ్యంగా నీరు నిలబడే చౌడు నేలలు మాత్రం పంటకు సేద్యం చేయడానికి పనికిరావు. అదేవిధంగా విత్తనం మోతాదు, పెసర మినుము కనుక చూసుకున్నట్లయితే మనకి 6 నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే దూరం చూసుకున్నట్లయితే మనకి 30 సెంటీమీటర్లు సాలుకు సాలుకు మధ్య, 10 సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య మనం విత్తుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విత్తే సమయం చూసుకున్నట్లయితే మనకి వానాకాలంలో 15 జూన్ నుంచి జూలై 15 వరకు, యాసంగిలో 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు, అదే మనకి ఎండాకాలంలో 15 జనవరి నుంచి మార్చి 15 వరకు ఇవి మనం విత్తుకునే అవకాశం ఉంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి ఇవి పప్పు దినుసుల పంటలు కాబట్టి మనకి గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మనకి పంటకు కావాల్సిన పోషకాలను దాదాపుగా అందిస్తుంది. అయినప్పటికీ మనకి ప్రతి పంటకి మనం ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా 8 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు, అదేవిధంగా 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులని మనం వాడుకున్నట్లయితే మనకి నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉన్నది. తర్వాత మనం నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పెసర మినుము అనేది మనకి వానాకాలంలో వర్షాధారంగా పండించడం జరుగుతుంది. అదే మనకి యాసంగి ఎండాకాలం అయితే మనకి 2 నుంచి 3 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ తడులు కూడా మనకి పంట విత్తిన తర్వాత 20 నుంచి 25 రోజులకు ఒకసారి, అదేవిధంగా మొగ్గ దశలో ఒకసారి, దాని తర్వాత మనకి పిండి నుంచి మనకి కాయ తయారయ్యే ఆ టైంలో ఒకసారి మనం ఈ తడులు ఇచ్చుకున్నట్లయితే మనం దిగుబడులు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మనకి రకాలు చూసుకున్నట్లయితే మనకి పెసరలో మనకి MGG 295, MGG 347, WGG 37, WGG 42, IPM 2-14 అనే రకాలు మనం అన్ని కాలాలకు అనుకూలం. ఇవి అన్ని కాలాల్లో మనం సాగు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 60 నుంచి 65 రోజుల్లో మనకి పంట చేతికి వస్తుంది. ముఖ్యంగా మనకి పరిమాగనులు వేసవిలో చూసుకున్నట్లయితే MGG 351 రకం కూడా మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ అన్ని రకాలు కూడా మనకి 5 నుంచి 6 క్వింటాలు ఇచ్చే సామర్థ్యం గలవి. అన్నీ కూడా మనకి నిటారుగా పెరిగి పైకాపునే కాస్తూ ఉంటుంది. కాబట్టి మనకి మెషిన్తో కూడా మనకి హార్వెస్టర్తో కూడా మనం కూడా కోసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇందులో WGG 42 అనేది అత్యంత తక్కువ కాలపరిమితి రకం. మనకి 50 నుంచి 60 రోజులకి పంట చేతికి వస్తుంది. అదేవిధంగా
సమర్థవంతంగా పల్లాకు తెగుల్ని తట్టుకుంటుంది. తర్వాత మినిమం రకాలు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా పల్లాకు తెగులు తట్టుకునేటువంటి ఎల్బిజి 752, ఎల్బిజి 787, టీబీజీ 104, జీబీజీ 1, అదేవిధంగా పీజీ 31 అనే రకాలు మనకి మనం ఇందులో ఏ రకమైన మనం వేసుకోవచ్చు. పీజీ 31 అనేది సాధారణం, మిగతావన్నీ కూడా పాలిష్ రకాలు. ఇవి కూడా మనకి దాదాపుగా 7 నుంచి 8 క్వింటాలు ఎకరానికి దిగుమనిచ్చే సామర్థ్యం గల రకాలు. అన్నీ కూడా మనకి 80 నుంచి 85 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. ఇవన్నీ కూడా పల్లాకు తెగుల్ని తట్టుకునే రకాలు. దాని తర్వాత మనకి కలుపు వ్యాధి మనం చూసుకున్నట్లయితే మనకి పంట విత్తిన వెంటనే మనకి ప్రీ ఎమర్జెన్స్ అంటే మనకి కలుపు పంట మొలవక ముందు పెండిమితర్ అనే మందుని మనకి నేల స్వభావాన్ని బట్టి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే కలుపుని మనం నివారించుకోవచ్చు. ఒకవేళ మనకి ఆ విధంగా నివారించుకున్న పక్షంలో పంట విత్తిన తర్వాత 20 నుంచి 21 రోజుల మధ్యలో మనకి కలుపు స్వభావాన్ని బట్టి మనకి గడ్డిజాతి కలుపు మొక్కలైతే క్విజిలాఫాపీతల్ అనే కలుపు మందు, లేదంటే ఫినాక్సిప్రాపీతల్ అనే మందు, లేదంటే ప్రొపిక్జాఫాప్ అనే ఇతర అనే మందుని మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ద్విజల బీదంగా మనకి కలుపు కనుక ఉన్నట్లయితే మనకి ఇమాజితాపేర్ అనే కలుపు మందుని మనకి ఎకరానికి 250 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసి మనం కలుపుని నివారించుకోవచ్చు. దాని తర్వాత మనకి పంట 20 నుంచి 25 రోజుల మధ్యలో ఒకసారి గరుతో అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకి మన అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో వాణిజ్య పరంగా సాగవుతున్న ముఖ్యమైన నూనె గింజల పంటలలో ఆముదం ఒకటి. మంచి ఆదాయాన్నిచ్చే ఆముదం సాగులో పెట్టుబడికి తగినట్టుగా మంచి దిగుబడులు, అధిక ఆదాయం పొందాలంటే సరైన పంట యాజమాన్యంతో పాటు తగిన శస్త్రరక్షణ కూడా చేపట్టాలి. ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ మాసాల్లోని వాతావరణ పరిస్థితుల్లో ఆముదం పంటకు దాసరి పురుగు ప్రధాన శత్రువుగా ఉండి అధిక పంట నష్టం కలుగచేస్తుంది. నామాల పురుగుగా కూడా పిలువబడే ఈ దాసరి పురుగు పొగాకు లద్దె పురుగు మరియు బూజు తెగుల నుంచి పంటను ఏ విధంగా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆముదం పంటని ఆగస్టు మాసం నుండి సెప్టెంబర్ మాసం వరకు, ఈవెన్ అక్టోబర్ మాసంలో కూడా ఎక్కువగా ఆశించే పురుగు దాసరి పురుగు లేక నామాల పురుగు. ఈ పురుగు ఆకుల అడుగు భాగాలను చేరి పత్రహరితాన్ని అంతా తిని తర్వాత కాయలని కాండాన్ని కూడా తొలిచి పంటని ఎక్కువ మోతాదులో నష్టపరుస్తుంది. దీన్ని నివారించుకోవడానికి ముఖ్యంగా మనము ట్రైకోగ్రమ్మ అనే పరాన్నజీవులని ఎకరానికి 50,000 చొప్పున వదిలిపెడితే ఇవి లార్వాలని తిని పంట నష్టం కాకుండా నాశనం చేస్తాయి. అంతేకాకుండా పురుగు తొలి దశలో ఉన్నప్పుడే ఎక్కువ మోతాదులో పురుగు మందులు జల్లినట్టయితే ఈ పరాన్నజీవులు కూడా నాశనం అవుతాయి. కాబట్టి తొలి మోతాదుగా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1 లీటర్ నీటిలో కలిపి పొలమంతా పిచికారీ చేసినట్టయితే తొలి దశలో ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. తర్వాత ఇంకా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఎసిఫేట్ లేదా డైక్లోరోవాస్ అనే మందును మనము పొలమంతా 1 గ్రాము మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ దాసరి పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా ప్రతి ఎకరం పొలంలో 8 నుంచి 10 పంగల కర్రలను నాటినట్లయితే పక్షులు ఆ కర్రల మీద కూర్చుని ఈ పురుగులను ఏరుకొని తినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పంట నష్టం కాకుండా మనము కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ నివారణ చర్యలను చేపట్టినట్టయితే దాసరి పురుగును పంట నష్టం కాకుండా మనము యాజమాన్యం చేసుకోవచ్చు. ఈ ఆముదం పంటని దాసరి పురుగే కాకుండా పొగాకు లద్దె పురుగు అను ఇంకొక రకమైన పురుగు కూడా ఆశించి ఎన్నో విధాలుగా పంటని నష్టపరుస్తుంది. కాబట్టి ఈ పొగాకు లద్దె పురుగు నివారణకి మనము తొలి దశలో అయితే వేప నూనెను 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మరియు పురుగు ఉధృతి తెలుసుకోవడానికి లింగాకర్షక బుట్టలని మనం పొలంలో అక్కడక్కడ పెట్టినట్టయితే ఆ ఉధృతి ఎంతగా ఉంటుందో మనకు తెలుస్తుంది. దీన్ని మనము నివారించుకోవాలంటే మనం మోనోక్రోటోఫాస్ 2 ml పర్ లీటర్ నీటికి కలిపి తొలి దశలో పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువ అయినప్పుడు నువాలురాన్ అనే మందును 1 ml పర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇంతేకాకుండా ఈ పొగాకు లద్దె పురుగులు ఎక్కువ మోతాదులో పొలంలో ఉన్నప్పుడు మనము 10 కిలోల వరి తౌడుకి 1 కిలో బెల్లాన్ని 1 లీటర్ మోనోక్రోటోఫాస్ మందుని కలిపి మొత్తము మందునంతా ఆ తౌడులో మిశ్రమంగా తయారు చేసి ఉండలుగా తయారు చేసి మొక్కల మొదళ్లలో
ఈ బెల్లం ఉండాలని వేసినట్టయితే లార్వాలన్నీ మొదట్లోకి చేరి వాటిని తిని అన్నీ చనిపోతాయి. ఈ విధంగా మనం పొగాకు లద్దె పురుగును నాశనం చేసినట్టయితే మనకు పంట దిగుబడి తగ్గకుండా చాలా మంచి దిగుబడి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పొగాకు లద్దె పురుగు కూడా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కువ ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఆముదం పంటని ఎక్కువగా ఖరీఫ్ సీజన్లో కంటిన్యూస్గా వర్షాలు పడినప్పుడు బూజు తెగులు ఆశిస్తుంది. కాబట్టి ఈ బూజు తెగులు వస్తుంది అనగానే తుఫాను హెచ్చరిక కంటే 6-8 గంటల ముందే మనము మోనోక్రోటోఫాస్ అనే మందును 1 లీటర్ నీటికి లేక ప్రొపికోనోజాల్ అనే మందును 1 లీటర్ నీటికి 2 ml కలిపి పొలమంతా పిచికారి చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రొపికోనోజాల్ అనే మందుని 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ ఈ మధ్య కురిసిన వర్షాల మాదిరిగా కంటిన్యూస్గా 15-20 రోజులు వర్షాలు కంటిన్యూస్గా వచ్చి కంకులన్నీ బూజు వల్ల మాడిపోతే రైతులు ఏమీ బాధపడకుండా ఆ మొదటి గెల కంకులన్నిటినీ ఒక గోనె సంచి తీసుకొచ్చి కంకులన్నిటినీ తుంచి కొడవలితో ఆ సంచిలో వేసి దూరంగా తీసుకెళ్ళి కాల్చి వేయాలి. తర్వాత రెండవ గెల కోసము మనము మళ్ళీ ఎకరానికి ఒక 10 కిలోల యూరియా 5 కిలోల పొటాష్ పైపాటుగా వేసి మళ్ళీ నీటి తడులు ఇచ్చుకున్నట్టయితే మనకు మొదటి గెల నుంచి వచ్చే నష్టాన్ని ఈ రెండవ గెల మూడవ గెల ద్వారా పూరించుకోవచ్చు. కాబట్టి రైతులు బూజు తెగులు వచ్చిందనగానే ఆశాభంగం చెందకుండా దానికి సరైన నివారణ పద్ధతులు పాటించినట్లయితే ఆముదం పంట నుంచి మనము చాలా మంచి దిగుబడులు సాధించవచ్చును. మాంసాహారానికి ధీటుగా అత్యధికంగా ప్రోటీన్ల శాతాన్ని కలిగి అటు నూనె గింజల పంటగాను ఇటు పప్పు దినుసుల పంటగాను రాష్ట్రంలో ప్రధానంగా సాగవుతున్న పంట సోయా చిక్కుడు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగవుతూ ప్రస్తుతం 60-70 రోజుల వయసులో ఉన్న సోయా చిక్కుడు పంటలో వివిధ దశల్లో వివిధ రకాల చీడపీడలు ఆశించి విపరీతమైన పంట నష్టం కలుగచేస్తాయి. ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు వంటి పలు రసం పీల్చు పురుగులు, కాండపుయ్యగా పెంకు పురుగు వంటి వివిధ పురుగుల ఉనికిని సకాలంలో గుర్తించి తగిన శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి. సోయా చిక్కుడు పంటను ఆశించే వివిధ చీడపీడల లక్షణాలు, వాటి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల ఎకరాలలో సోయా చిక్కుడు పంటను సాగు చేస్తూ ఉన్నారు. పంట ప్రస్తుతము 60-70 రోజుల వయసులో లేదా పంట కాలంలో ఉంది. అంటే పూత అయిపోయి కాత పట్టిన దశలో పంట ఇప్పుడు ఉందండి. ఈ సమయంలో ప్రధానమైన చీడపీడల విషయానికి వస్తే సోయా చిక్కుడు పంటలో రసం పీల్చే పురుగుల విషయానికి వస్తే ప్రధానంగా తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ ఇవి ప్రధానమైన పురుగులుగా చూస్తూ ఉన్నాము. కాండము సమస్యకి అంటే కాండం తొలిచే ఈగ, పెంకు పురుగు ఇవి రెండు కూడా కాండంకు సంబంధించిన పురుగులు. సో సుమారుగా ఒక 5-6 ప్రధానమైన పురుగులను మనము సోయా చిక్కుడులో చూస్తూ ఉన్నాము. ఈ దశలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యగా చూస్తూ ఉన్నది ఒకటి తెల్లదోమ, రెండవది పచ్చదీపపు పురుగులు, మూడవది తామర పురుగులు. ఈ రసం పీల్చే పురుగుల నివారణకి రైతు సోదరులకు ప్రధానంగా ఇచ్చే సలహా ఏంటంటే వేపకు సంబంధించిన నూనె కానీ కషాయము కానీ 1 లీటర్ నీటికి 5 ml వాడుకొని అందులో సిఫారసు చేయబడిన ప్రధానమైన పురుగుల మందులలో ట్రైజోఫాసు లేదా ప్రొఫెనోఫాసు ఈ రెండు మందులలో ఏదైనా ఒక మందును 2.5 ml నుంచి 3 ml 1 లీటర్ నీటికి వాడి ఇందులో ఇంతకుముందు సిఫారసు చేసిన వేప నూనె 1500 ppm వచ్చేసి 5 ml పర్ లీటరు, అలాగే 3000 ppm వచ్చేసి 2.5 ml పర్ లీటరు, లేదా 10000 ppm వచ్చేసి 0.75 ppm 1 ml పర్ లీటరు. ఈ మూడు రకాలైన ppmకు సంబంధించిన వేప నూనెలో ఏదైనా ఒకటి వాడుకొని సిఫారసు చేసిన పురుగు మందులలో ప్రధానంగా ట్రైజోఫాస్ కావచ్చు, ప్రొఫెనోఫాస్ కావచ్చు ఈ రెండు మందులలో ఏదైనా ఒకటి లీటర్ నీటికి 2.5-3 ml లేదా ఎసిఫేటు ఇది వచ్చేసి 1 లీటర్ నీటికి 1.5 gram పర్ లీటరు. అట్లా ఈ 3-4 రకాలైన మందులలో ఏదైనా ఒక మందును వేప నూనెకి సంబంధించిన సిఫారసు చేసిన మందులతో కలిపి స్ప్రే చేసుకోగలిగితే రసం పీల్చే పురుగుల నివారణను మనం సమర్థవంతంగా చేపట్టవచ్చు. తర్వాత రైతు సోదరులకు చెప్పే రెండవ ప్రధానమైన పురుగుల విషయానికి వస్తే
కాండపు ఈగ లేదా పెంకు పురుగు ఈ రెండు కూడా సోయా చిక్కుడులో దిగుబడి తగ్గడానికి ఒక ప్రధానమైన అవరోధకాలుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు చీడపీడలు పంట మొదటి దశలో లేదా మధ్య దశలో లేదా పంట చివరి దశలో మూడు రకాలు కూడా వచ్చే అవకాశం ఉంది బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రధానంగా కాండపు ఈగ మనకి సమస్యగా కనిపిస్తా ఉంది సో లేత ఆకులపైన చిన్న చిన్న బొరియలు చేసుకొని దీనికి సంబంధించిన తల్లి పురుగు మనని గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంది ఈ లేత ఆకులపైన పెట్టిన గుడ్లు తర్వాత దశలో మనకి పైన కాండం ద్వారా లోపలికి చొచ్చుకొని లోపల కాండం లోపల ఉన్న కణజాలాన్ని అంతా కూడా తినేస్తూ మొక్కని పూర్తిగా వడిలిపోయేటట్లు లేదా చనిపోయేటట్లు చేస్తూ ఉంటుంది అట్లా వడిలిపోయిన ఒక మొక్కను చీల్చి చూస్తే మనకి కాండపు అడుగు భాగాన చిన్న సన్నటి రంధ్రం అని కనిపిస్తూ ఉంది తర్వాత ఇందులో ప్యూపేషన్ అంటే కోశస్థ దశలో ఉన్న పురుగు మనకి కనబడే అవకాశం ఉంటుంది లేదా కోశస్థ దశ నుంచి పరిపక్వత చెందిన తల్లి పురుగు కూడా మనకి ఆ చిన్న రంధ్రం ద్వారా బయటికి వెళ్ళిపోయే ఎగ్జిట్ హోల్ కూడా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రధానమైన పురుగుగా మనం చూస్తూ ఉన్నాము రెండవది వచ్చేసి పెంకు పురుగు కాండము కాండ భాగం పైన అర్ధచంద్రాకారంలో ఒక చిన్న రంధ్రం చేసి అందులో దీనికి సంబంధించిన ఏదైతే లార్వ దశ ఉంటుందో ఇదంతా కూడా లోపల ఉన్న కణజాలాన్ని అంతా కూడా గోకి తిని కాండము లేదా దాని పక్కన ఉన్న కొమ్మల్ని అంతా కూడా మొత్తం చనిపోయేటట్లు వడిలిపోయేటట్లు చేస్తూ ఉంది సో ఈ రెండు పురుగులు మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాము తర్వాత పెంకు పురుగు ఉధృతి ఎక్కువ ఉన్న దశలో కూడా మనకు ఇంకొక ప్రధానమైన సింప్టమ్ ఏం కనిపిస్తూ ఉందంటే ఆకు దగ్గర రెండు వలయాకారపు మచ్చలు లేదా రెండు వలయాకారపు గాడులు మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ గాడులు ఏర్పడ్డ పైన ఇమ్మీడియట్గా ఆకు ఉండనివ్వండి లేకపోతే కాండం పాటు ఉండండి అంతా కూడా వడిలిపోయి చనిపోయే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లా ఈ రెండు కాండం తులుచు పురుగులకు సంబంధించిన నివారణ విషయానికి వస్తే రైతు సోదరులకి వాళ్ళకి ఇచ్చే ప్రధానమైన సలహా ఏంటంటే సోయాబీన్ను జూన్ మొదటి పక్షంలో లేదా జూన్ రెండవ పక్షంలో అంటే జూన్ మాసం చివరి దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సోయాబీన్ను సాగు చేసుకోవాలి పంటను ఆలస్యంగా విత్తుకోవడం వల్ల ఈ పురుగుల ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది అదొక పాయింట్ రెండవది ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వీలునంత వరకు నీటి తడిలో నిచ్చే అవకాశం ఉంటే స్ప్రింక్లర్ల ద్వారా నీటి తడిని ఇవ్వడం కూడా ఈ పురుగు ఉధృతిని కొద్దిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది రెండవది మూడవది కార్బోఫ్యూరాన్ 3G గూళికలు ఒక ఎకరానికి 8 నుంచి 10 కిలోలు సోయాబీన్ పంట పొలాలలో మనం వెదజల్లడం వల్ల కూడా ఈ పంట మొదటి దశలో వచ్చే ఈ సమస్యను మనం నివారించుకునే అవకాశం ఉంది పంట ఉధృతి పెరుగుతున్నప్పుడు కూడా సిఫారసు చేసిన మందుల విషయానికి వస్తే ప్రొఫెనోఫాస్ లేదా ట్రైజోఫాస్ ఈ రెండు మందులలో ఏదైనా ఒక మందును 2.5 ml నుంచి 3 ml వాడుకొని అందులో డైక్లోరోవాస్ అనే ఇంకొక మందు ఇది అంతర్వాహినిగా పనిచేస్తూ ఉంటుంది కాండం లోపల విషవాయువులుగా ఏర్పడి కాండం లోపల దాక్కున్న పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ డైక్లోరోవాస్ లేదా నోవాల్యూరన్ అనే మందు 1 లీటర్ నీటికి 1 ml కలిపి ఎప్పుడైతే పురుగు ఉధృతి మొదట్లో కానీ లేకపోతే మధ్య దశలో కానీ పంట చివరిలో వచ్చే ఏ సమయంలో అయినా కూడా ఈ సిఫారసు చేసిన మందులను మనం సకాలంలో వాడుకోగలిగితే ఈ రెండు పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది తర్వాత ఈ పురుగు ఉధృతి ఎక్కువైన సమయంలో లేదా అధికంగా ఉన్న సమయంలో మార్కెట్లో క్లోరాంథ్రోల్ నిల్లిప్రోల్ అనే పురుగు మందు ఉందండి మార్కెట్లో వివిధ బ్రాండ్ల మీద దొరుకుతూ ఉంది అందులో ప్రధానంగా కొరాజిన్ అనే మందు చాలామంది రైతులకు అలవాటు ఉన్న మందు ఇది ఒక ఎకరానికి 60 ml ఈ మందుని సిఫారసు చేసిన మందుని మనం వాడుకోగలిగితే ఈ పురుగుని నివారించుకునే అవకాశం ఉంది అయితే ఈ పురుగులు బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పంట దశలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు సకాలంలో దీన్ని గుర్తించి మనము మందులతో దీన్ని నివారించుకునే అవకాశం ఉంటే సోయా చిక్కుళ్ళు అధిక దిగుబడి సంపాదించుకోవడానికి అవకాశం ఉందండి మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియపరచవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి కేరాఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ 5000013 మా ఇమెయిల్ ఐడి nakotirathnalamagani@gmail.com ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే